brown. You got me running in a circle. I'm just trying to find my way back to you. What happened to... Hello, andi. Andariki namaste, andi. Ee roju meeku 10 meetlu wire. మీకు కొత్త కనెక్షన్ కావచ్చు, పాత కనెక్షన్ కావచ్చు, ఏ వైర్ ఏదైనా కావచ్చండి. ఆ వైర్ 10 మీటర్లు అంటే ఎంత వస్తుంది కొలత, దాని గురించి అయితే చెప్తాను. మెజర్మెంట్ ఎలా చేయాలో చెప్తాను. అది వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది వైర్ అండి. ఇది వైర్ అనేది కాయిల్ మాట. ఇది 100 మీటర్స్ కాయిల్. ఇది ఆల్మోస్ట్ ఇది 10 కనెక్షన్లకు అయితే ఈ వైర్ కాయిల్ ఎలాగే ఉంటుంది. ఇది అఫీషియల్ అండి, టాటాస్కే వైర్ ఇది. ఇంకా చాలా రకరకాలు అయితే బయట ఉంటాయి. ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నట్టయితే 10 ఉంది. ఇక్కడ సంఖ్య అనేది మీకు చూస్తున్నట్టయితే 10 MTR. అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మీకు 10 స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్లో ఒకతే ఒక కనెక్షన్ అయితే ఇన్స్టాలేషన్ చేశాను, 1 to 10 అక్కడైతే ఒక కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు 10 నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మనం కౌంటింగ్ అనేది ఇక్కడ నుంచి చేయాలి. నేను ఇక్కడ నుంచి 11కి ఒకటి తీస్తాను. ఆ 11 కంటే 1 మీటర్ అనేది మీకు లెక్క మాట. ఇక్కడ 10 సంఖ్య కనిపిస్తుంది కదండి, 10 MTR. అలాగే మీకు స్క్రోల్ చేసుకుంటూ నేను ఒక వైర్ అయితే 1 మీటర్ తీస్తాను. ఇక్కడ చూస్తున్నట్టయితే అండి వైరు ఇక్కడ 11 సంఖ్య చూసారు కదండి. నెంబర్ అనేది ఇక్కడ 11 ఉంది. మనం ఇందాక ఏం చూసాం, 10 చూసామండి. ఇక్కడ 10 అనేది ఇక్కడ ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఈ వైర్ అనేది 1 మీటర్ అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే 1 మీటర్. ఇప్పుడు దీన్ని నేను 11 కరెక్ట్గా కట్ చేస్తాను. కరెక్ట్గా మీకు చూస్తున్నట్టయితే 11 అండి, 11 MTR. కరెక్ట్గా నేను 11కి అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపించడానికైతే కట్ చేస్తున్నానండి, లేదంటే వైర్ నాకు వేస్ట్ అవుతుంది. సరే అని చెప్పి మీకు చూపించిన నేను వైర్ అయితే నేను కట్ చేస్తున్నాను. 11 కరెక్ట్గా కట్. ఓకే, ఇప్పుడు ఈ వైర్ అనేది మీకు 1 మీటర్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ టేప్ ఏదైతే ఉందో ఆ టేప్తో మనం ఒకసారి దీన్ని కొలిచి చూద్దాం. 1 మీటర్ అండి, చూడండి ఇక్కడ 10 11 పక్క పక్కన అయితే మీకు కనిపిస్తుంది. పది 11 అండి కనిపిస్తుంది కదండి, 10 11. ఇప్పుడైతే మనం టేప్ అయితే మీకు కరెక్ట్ మెజర్మెంట్ చూపిస్తానండి. కరెక్ట్గా నేను టేప్ అనేది ఇన్స్టేషన్ టేప్తో నేను బ్యాక్ సైడ్ ఇలాగ ప్రెస్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ 10 ఉంది. ఇందాక చూపించినట్టు కరెక్ట్గా మనం కట్ చేసాం కరెక్ట్గానండి. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే 11 అండి, 11. ఇప్పుడైతే మెజర్మెంట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నట్టయితే అండి 1 ఇంచ్ అండి స్టార్టింగ్. 1 ఇంచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 1 ఇంచ్ ఇలా చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి 1 ఫీట్ అండి. ఇక్కడికి 12 అంగుళాలు అయితే 1 ఫీట్ అంటారు, 1 అడుగు అంటారు. అలాగే 30 ఇక్కడ చూస్తున్నట్టయితే 30. ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు తెలిసి ఉండొచ్చండి, కానీ మీకు అయితే నేను 1 మీటర్తో మీకు ఇలాగ కొలిచైతే చూపిస్తాను. ఇక్కడైతే ఫైన్ ఎన్ని ఎందుకు కానండి, ఫైనల్ అయితే ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నట్టయితే 3 ఫీట్ అండి, 3 ఫీట్. అలాగే మన మెజర్మెంట్ టేప్లో చూస్తున్నట్టే 1 mm అని ఉంటుంది. ఇది 1 mm అంటే కరెక్ట్గా మీకు ఇంకా 1 మీటర్ అండి. ఓకే అండి, 1 మీటర్ మీ మెజర్మెంట్ టేప్లో మీ దగ్గర ఉన్నట్టయితే కరెక్ట్గా మీకు 1 మీటర్ కనిపిస్తుంది. 1 మీటర్ అంటే కరెక్ట్గా 39 అంగుళాలండి, అంటే 39 ఇంచెస్. 39 ఇంచెస్ అండి. ఇక్కడ మీకు డిస్ప్లే చిన్ని లెటర్స్తో ఉంటుంది, 3.3, 3 అంగుళాలు అని కూడా అంటారు. అలాగే 39 అంగుళాలు అంటారు, 1 మీటర్ అంటారు. అలాగే ఇక్కడ 3 అనేది సంఖ్య దాటింది, 3 అడుగులు అనేది దాటింది. అడుగులు కన్వర్ట్ చేసుకుంటూ చూస్తే మీటర్లోనైతే ఒక ఇక్కడ 1 మీటర్ అనేది వస్తుందండి. 1 మీటర్ అంటే స్టాప్ అనేది మీకు 39 ఇంచెస్ అనేది దగ్గర అవుతుంది. దాన్ని మనం కన్వర్ట్ చేస్తే 3 అడుగులు అండి, 3.3. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ నేను కరెక్ట్గా మెజర్మెంట్ చూస్తున్నట్టయితే కరెక్ట్గా నేను 11కి అయితే కట్ చేశాను వైర్. మీరు చూస్తున్నట్టయితే 1 మీటర్ అంటే మీరు ఖచ్చితంగా అండి, మీరు ఇక్కడ 39 అంగుళాలు అంటారు, 3.3. అలాగే 1 మీటర్ అండి, ఫీట్లో లెక్కేసుకుంటే కరెక్ట్గా మీకు 3 అడుగుల 3 అంగుళాలు అంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే దీన్ని మనం 10 మీటర్లు వైర్లో ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలాగ సైజ్ మనం
ఎలా మెజర్మెంట్ అంటే ఎలా కొలవాలని దాని గురించి ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, 10 మీటర్స్ వైర్ అండి, అది ఆర్జీ 6 అయినా కావచ్చు, ఆర్జీ 59 కావచ్చు. అలాగే 1 మీటర్ వైర్ అంటే ఎంత అని దాని గురించి అయితే ఇంకా పూర్తిగా అయితే మనం ఇక్కడ మెజర్మెంట్స్ అయితే ఎలా వస్తుందో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు రాసానండి, కరెక్ట్గానే చూపిస్తాను మీకు. ఇంచెస్లో చూస్తున్నట్టయితే అండి, అది అంగుళాల్లో అండి, అంగుళాలో చూద్దాం. అంగుళాల్లో చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ 39 అంగుళాలు మీకు చూపించినట్టయితే, మీకు ఇందాక మెజర్మెంట్ టేబుల్లో చూపించినట్టయితే 39 అంగుళాలు వస్తుంది. అలాగే ఫీట్స్లో చూస్తున్నట్టయితే అండి, 3 ఫీట్స్ 3 ఇంచెస్ 3.3 ఫీట్స్ అనేది వస్తుంది మనకి. 1 మీటర్ అంటే మీకు 3 ఫీట్స్ 3 ఇంచెస్ 3.3 అని లెక్క వస్తుంది. అలాగే ఇంచెస్లో చూస్తున్నట్టయితే అండి, 1 మీటర్ వైర్ అనేది 39 అంగుళాలు అయితే వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10 మీటర్స్ వైర్ని ఇంచెస్లో అలాగే ఫీట్స్లో ఎలా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. అలాగే ఇంచెస్లో చూస్తున్నట్టయితే అండి, 10 × 39 ఈ 39 మీటర్కి వచ్చి 39 అంగుళాలు ఏదైతే ఉందో, 39 39 ఇంచెస్ ఏదైతే ఉందో, మనకు ఎవరికైనా కావచ్చు అండి, కొత్త కనెక్షన్ తీసుకున్నా కావచ్చు, లేదంటే పాత వైర్ కావచ్చు, మీకు వైర్ కావాలనుకుంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి గురించి, 10 మీటర్లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా మార్చాలి, లెక్క ఎలా తెలుసుకోవాలి అని దాని గురించి అయితే ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూస్తున్నట్టయితే 10 × 39 అంగుళాలోనండి, ఇంచెస్ అంగుళాలోనండి, 10 × 39 10 39 చూస్తున్నట్టయితే 390 ఇంచెస్ 390 అంగుళాలు అయితే వస్తుంది. కరెక్ట్గా మీకు 10 మీటర్లు వైర్ ఇస్తే అండి, దాన్ని అంగుళాల్లో కన్వర్ట్ చేస్తే, అంగుళాల్లో మారిస్తే, అంగుళాల్లో లెక్క తెలుసుకోవాలనుకుంటే 390 అంగుళాలు వస్తుందండి. ఓకే అండి, ఇదైతే కరెక్ట్. తర్వాత ఫీట్స్ అంటే అడుగుల్లో చూద్దాం అనుకుంటే 10 మీటర్ల వైరు మీకు దగ్గర, 10 మీటర్లు మీకు 10 మీటర్ల వైర్ కనెక్షన్కి ఇచ్చిన 10 ఫ్రీ అయితే వస్తుంది మీకు కాబట్టి, 10 మీటర్ల కనెక్షన్ వైర్ ఫ్రీ ఇచ్చినా మీకు, లేదంటే ఆ వైర్ అడిషనల్గా మీకు 10 మీటర్లు కావాలన్నా, అసలు ఆ 10 మీటర్లకి 10 × 3.3 ఇక్కడ చూస్తున్నట్టయితే 3 అడుగుల 3 ఫీట్స్ 3 ఇంచెస్ 3.3 10 × 3.3 3 ఫీట్స్. అలాగే చూస్తున్నట్టయితే 32 అడుగులు సుమారుగా ఇంకా అంగుళాలు అయితే కన్వర్ట్ అవుతుంది మీకు. టోటల్గా వచ్చి రఫ్గా మీకు 10 మీటర్ల వైర్ అంటే 30 టోటల్గా మీకు ఇంచెస్లో అలాగే ఫీట్స్లో, ఇంచెస్లో అయితే 390 ఫీట్స్ అంటే అడుగుల్లో చూస్తున్నట్టయితే 32 అడుగులు టోటల్గా మీకు రఫ్గా ఇంకా అటు ఇటుగా వస్తుందండి వైర్ అనేది. 32 అడుగులు అనేది మీకు లెక్క అనేది ఇంకా స్టేబుల్గా అయితే ఉండదు. ఒకసారి మీకు అటు 1 మీటర్లో 1/2 మీటర్ అటు ఇటు రావచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు, కానీ మీకు అడుగులో చూస్తున్నట్టయితే అండి 32 అడుగులు వస్తుందండి. ఇంచెస్లో చూస్తున్నట్టయితే 390 ఇంచెస్ అయితే వస్తుందండి. 10 మీటర్ల వైర్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి, 10 మీటర్ల వైరు మీకు ఇస్తే అండి, కొత్త కనెక్షన్ అయినా కావచ్చు, అది మీ పాత కనెక్షన్ అయినా కావచ్చు, అడిషనల్గా వైరు మీకు కావాలనుకుంటే విడిగా వైర్ తీసుకోవాలనుకున్నా 10 మీటర్ల వైర్కి మనం లెక్క అయితే ఎలా ఉంటుందండి, అడుగుల్లోని అలాగే ఇంచెస్లోని. ఓకేనండి, ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా అయితే ఎవరు చెప్పరు, కానీ దీని గురించి ఇంకా వెరీ నెక్స్ట్లో అయితే చెప్తానండి, అసలు ఈ లెక్కలు వేసి దీనికి చెప్పని కారణం ఏంటో అనే దాని గురించి అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, అక్కడ వీడియో మీరు చూసినట్టయితే మీకు కంప్లీట్ అర్థమై ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, ఇంచెస్లో చూసినట్టయితే 39 అంగుళాలు వస్తుందండి. 1 మీటర్ వైర్ వచ్చి మీకు 1 మీటర్ వైర్ వచ్చి అంగుళాలు లెక్కేస్తే 39 అంగుళాలు వస్తుంది. అదే అడుగులండి, అడుగుల్లో చూసినట్టయితే అండి 3.3 అంటే మీకు 3 ఫీట్స్ 3 ఇంచెస్ అనేది కొలత అయితే వస్తుంది. టోటల్గా మీకు 10 మీటర్లో చూసుకున్నట్టయితే అండి 10 × 39 అండి, ఇంచెస్లో చూసుకున్నట్టయితే 10 × 39 390 ఇంచెస్ అయితే వస్తుంది, 390 అంగుళాలు అయితే వస్తుంది. అలాగే అడుగుల్లో చూస్తున్నట్టయితే అండి 10.3.3 అంటే మీకు 10 × 3.3 అలాగే 3 ఫీట్స్ 3 ఇంచెస్ అని అనొచ్చు. టోటల్గా 32 అడుగులు అయితే వస్తుందండి, 32 అడుగులు అయితే వస్తుంది వైర్ అనేది మీకు 10 మీటర్ల కనెక్షన్ ఇస్తున్నట్టయితే మీకు 32 అడుగులు అయితే వస్తుందండి కంప్లీట్ మీకు. ఇక్కడ కొత్త కనెక్షన్ మ్యాక్సిమం మీకు కొత్త కనెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం 10 మీటర్ల వైర్ మాత్రమే ఇస్తారండి, గుర్తుపెట్టుకోండి, 10 మీటర్ల వైర్ మాత్రమే ఇస్తారు. అక్కడ నుంచి మీకు ఎక్స్ట్రా వైర్ కావాలనుకుంటే కంపల్సరీ మీరు పే చేయవలసిందే, అంతే తప్పండి మీ వాళ్ళు మీకు మాకు ఎంత కావాలంటే అంత ఇవ్వండి, మీకు అలా కుదరదు ఇలా కుదరదని మీరు అలా గొడవ పెట్టుకోవడానికి అయితే వాళ్ళకి కుదరలేదు, కుదరదు, ఎందుకంటే
మీకు కంపెనీ ప్రొవైడ్ చేసేది ఫ్రీ వైర్ మాత్రం మీకు 10 మీటర్లు మాత్రమే వస్తుంది. అంతకుమించి అయితే 1 మీటర్ ఎక్స్ట్రా పడినా సరే దాని ఛార్జ్ అయితే ఉంటుంది, కంపల్సరీ మీరు పే చేయవలసి వస్తుంది. అంతే తప్ప మీకు కనెక్షన్కి 12, 23 మీటర్లు, 43 మీటర్లు, 50 మీటర్లు, 15 మీటర్లు అంటూ వైర్ అయితే మీకు వాళ్ళ ఇష్టాసారంగా అయితే ఎవరో మీకు వైర్ అయితే మీకు 10 మీటర్లు మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 10 మీటర్లు మాత్రమే వస్తుంది వైర్. ఆ 10 మీటర్లు మీద కన్వర్ట్ చేసే ఇంచెస్లో, అలాగే మీకు అడుగుల్లో, మీకు ఇంచెస్ అయితే 390 ఇంచెస్ ఏదో వస్తుంది, అడుగులో చూస్తున్నట్టయితే 32 అడుగుల సంథింగ్ ఏదో వస్తుందండి. అంతే తప్ప మీకు 10 మీటర్ల కంటే ఎక్కువ అయితే వైర్ రాదు. దాన్ని కన్వర్ట్ చేసుకుని కొలతలు చూసుకుంటే మనకి ఏదో కొలతలు అయితే ఇలా వచ్చాయి. అంతే తప్పండి, ఎక్స్ట్రా వైర్ అయితే మీకు కంపెనీ ప్రొవైడ్ చేయదు. ఎక్స్ట్రా వైర్ కావాలనుకుంటే డీటెయిల్స్లో మనకి ఎక్స్ట్రా పేమెంట్ చేసిన తర్వాతే మీకు ఎక్స్ట్రా వైర్ అయితే మీకు వేస్తారు. ఓకేనండి, ఈ వీడియోలో మీకు వైర్ మెజర్మెంట్ ఎలా ఉంటుంది దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో చూస్తుంది అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.